కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని సిఐటిఐ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారంలోని పారిశ్రామిక వాడలో కార్మికులతో సిఐటియు ఏఐటియుసి ఐ2ఎఫ్ఐ ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజావిత్రేక విధానాలను అవలంబిస్తోంది అన్న నేపథ్యంలో జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా మార్చి 28-29 తేదీల్లో సమ్మెను విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. అలాగే కార్మికులకు 8 గంటల పని విధానం కేటాయించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం కారు చౌకగా ప్రైవేట్ యాజమాన్యాలకు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం కావడం అంటే ఇదేదో ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులపై మాత్రమే కాదు, ఈ దేశ ప్రజలందరి మీద భారాలు పడబోతా ఉన్నాయి. ఇవాళ దేశ రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడం ద్వారా, ఆయుధాల తయారీలోకి ప్రైవేట్ విదేశీ కంపెనీలను తీసుకురావడం ద్వారా ఈ దేశ రక్షణని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రమాదంలోకి నెడతా ఉన్నాడు. దేశభక్తులైనటువంటి ప్రజలంతా, దేశభక్తులైన కార్మికులంతా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు గలరాసి చట్టాలు మార్చి దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి, విదేశాల నుంచి మన దేశంలో పారిశ్రమలు పెట్టే వాళ్ళకి వాళ్ళ లాభాలు పెంచడానికి కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కార్మికుల యొక్క ఆదాయాలు జీతాలు అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. కార్పొరేట్ శక్తుల యొక్క లాభాలు పెరుగుతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలని, అదే రకంగా ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగులుగా గుర్తించాలని ఈ సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మెని విజయవంతం చేయమని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అంతా కూడా, అన్ని కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.